గుడ్ ఈవినింగ్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్కు స్వాగతం గ్రూప్ రాజకీయాలకు ఆధిపత్య పోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హస్తం పార్టీలో తెలంగాణ నేతలు కలిసి గట్టుగా ఉంటామంటున్నారు కానీ ఖమ్మం సభ విషయంలో ఎవరి ఏజెండా వారిది అన్నట్లుగా ఇప్పుడు ప్రకటనలు కనిపిస్తున్నాయి చేరికల సభని కొందరు అంటుంటే కాదు కాదు బట్టి పీపుల్స్ మార్చి ముగింపు సభ అని ఆయన వర్గం అంటోంది రాహుల్ వస్తున్నారు కాబట్టి అది శంకరావ సభ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు సభ విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నా నేతల మధ్య ఎన్నికల నాటికి అసలు విషయాల్లో ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది అధిష్టానం కూడా దృష్టి పెట్టింది పొంగులేటి జూపల్లి కృష్ణారావులు కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం పార్టీకి కలిసొచ్చింది ఇదే జోష్ ను కంటిన్యూ చేయడానికి ఖమ్మం వేదికగా భారీ సభకు ప్లాన్ చేసింది లక్షల మంది సమక్షంలో పొంగులేటి జూపల్లి కృష్ణారావులు పార్టీ కండువా కప్పుకోనున్నారు దీనికి రాహుల్ కూడా వస్తున్నారు గతంలో రైతు యువతకు సంబంధించిన డిక్లరేషన్లు పార్టీ ప్రకటించింది ఇప్పుడు కూడా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి జనగర్జన పేరుతో నిర్వహిస్తోన్న ఈ సభతోనే పార్టీ విజయం సాధిస్తుందని సంకేతం ఇస్తామంటున్నారు పార్టీ నాయకులు ఈ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అన్ని అంశాలను తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి ఒక సందేశాన్ని రాహుల్ గాంధీ గారు ఖమ్మం జిల్లా నుంచి ఇవ్వబోతుంది పార్టీ నేతల మధ్య పైకి సమన్వయంతో ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఖమ్మం సభే నేతల మధ్య కలహాలకు కారణమవుతోంది భట్టి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ఇదని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది భట్టి పాదయాత్ర ముగింపు సభలో భాగంగానే రాహుల్ సభకు వచ్చేందుకు అంగీకరించారన్నది ఆయన వర్గం వాదన భారీ ఏర్పాట్లతో సభ పెట్టి చేరుతామని చెప్పడం వల్లే రాహుల్ వస్తున్నారని ఇది ముమ్మాటికి జాయినింగ్ సభ అని మరో వర్గం అంటోంది అయితే ఇరు వర్గాల వాదనకు భిన్నంగా ఇది తెలంగాణ ఎన్నికల శంఖారావ సభ అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను తెలంగాణ ప్రజలందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఎన్నికల శంఖారావ సభ బట్టి నూతన నాయకుల ముఖ్యమైన నాయకుల జాయినింగ్ సభ కాంగ్రెస్ కంచుకోవడం ఖమ్మం జిల్లాలో ఆ నాయకుల రాకతో పదికి పదుస్తాం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఖమ్మం సభ ఆధిపత్య పోరుకు వేదిక అవుతుందా లేక కేడర్ కు బూస్టప్ ఇస్తుందా చూడాలి స్టోరీలో ఉన్న లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మన డిబేట్ ఉంటుంది డిబేట్లో మనతో జూపల్లి కృష్ణారావు జాయిన్ అయ్యారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఫ్రెష్గా వెళ్దాం అనుకుంటున్న సీనియర్ మోస్ట్ తెలంగాణ నేత దీంతోపాటు తెలకపల్లి రవి కూడా ఉన్నారు మనతో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు ఒకటిగా జూపల్లి కృష్ణారావు గారు మీరు బట్టి ముగింపు సభలో జాయిన్ అవుతున్నారు బట్టి ముగింపు పాదయాత్ర ముగింపు సభలో జాయిన్ అవుతున్నారు మీకంటూ ఎక్స్క్లూజివిటీ లేదు అని కామెంట్ చేసే వాళ్ళకి సమాధానం ఏంటి నామకరణ పేరు అనేది ఇష్యూ కాదు ఇప్పుడు బట్టి పాదయాత్ర చేసిన ఎందుకోసం పొంగులేటి గారు జాయిన్ అయితే ఎందుకోసం అంశం ప్రధాన అంశం అది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి పరిపాలనలో ఏ స్థాయిలో అయితే ఊహించడం జరిగిందో ప్రపంచంలోనే గొప్ప ఉద్యమని కేసీఆర్ గారు మాటలు చెప్పడం జరిగింది పరిపాలన అధోగతిలో ఉంది అన్ని రంగాల్లో కూడా చాలా విషయాలలో అన్నప్పుడు ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు ప్రజలైనా ప్రజల వంద శాతం సో అంటే ఈ ఈ లక్ష్య సాధన కోసం ప్రజలను సంఘటితం చేసే కార్యక్రమం కోసం ప్రజలు చైతన్యం చేయడం కోసమే భట్టి గారు పాదయాత్ర చేసిన పొంగులేటి గారు కాంగ్రెస్ జాయిన్ అవుతా ఉన్నా మేము జాయిన్ అవుతాం ఇంకో జాయిన్ అయినా లక్ష్యం అది కానీ ఇక్కడ నాకు ఒకటే పాయింట్ అర్థం కాదు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం చాలా సుదీర్ఘంగా చాలా ఎఫెక్టివ్గా జరిగింది ఆ కాలంలో మిమ్మల్ని అందరినీ ముందుండి నడిపించిన తెలంగాణ కోరుకునేవాళ్ళు తెలంగాణ ఆకాంక్ష కోసం సాధ్యం ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరికీ ముందు నడిపించి ఉన్న కేసీఆర్ ఇప్పుడు మీ అందరికి శత్రువు ఎలా అయ్యారు ఎందుకు అయ్యారు శత్రుత్వం అనేది గెట్టు పంచాయతీ పొలం పంచాయతీ లేదు అసలు ప్రజా పంచాయతీ నో క్వశ్చన్ కాదు వంద శాతం కాదు క్వశ్చన్ ఏంటి అసలు ప్రజాప్రతిని అసలు ప్రజలు ప్రజాస్వామ్యం ప్రజాప్రతినిధులు దేనికోసం ప్రజల కోసం పనిచేసే పద్ధతి ఉన్నప్పుడు విధ నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ప్రజల కోసం చేస్తే ఇష్యూస్ లేవు ఏంటి ఆ ప్రజల కోసం అనేది అంటే సగటు మనిషి జీవిత లక్ష్యం నెరవేరాల వాళ్ళ యొక్క స్థాయి పెరగాలి అంటే అది ఆర్థిక అంశం కావచ్చు సామాజిక అంశం కావచ్చు అట్లాగే ప్రజాస్వామ్య అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఒక సము సముచిత పద్ధతిలో జరిగి ఉంటే నిర్ణయాలు తీసుకొని ఉంటే మాకు అనే కదా లెక్కలు చూపిస్తున్నారు కదా మీకు అనిపించట్లేదా లెక్కలు ఇప్పుడు రామాయణంలో కట్టే కొట్టే తెచ్చేనంటే ఒక మాటలు అర్థం కాదు ఎవరికి నచ్చింది మాత్రమే వాళ్ళు చూపించుకుంటే అర్థం కాదు ఓవరాల్గా చూసినప్పుడు ఓకే టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న దానికి కౌంటర్గా మీరు చూపించడానికి మీ దగ్గర ఉన్నాయా లెక్కలు కానీ అంశాలు కానీ ఒక మాట చెప్తా ఏం చేసిండ్రు అనే దానికంటే మీ మీరైతే లెక్కలు చూపిస్తూ ఉన్నారో మేము ప్రాజెక్టులు కట్టినాము మేము మిషన్ వ్యక్తి చేసి తెచ్చినాము మేము కరెంట్ ఇస్తూ ఉన్నాము ఐటీ ఐటీ ఇంప్రూవ్మెంట్ చేసినాము మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసి మేము చూపిస్తా ఉన్నారు మేము చూపించినప్పుడు ఏంటంటే పరిపాలనలో వంద శాతం మీరేం చెప్తా ఉన్నారు అంటే మిగతా భారతదేశానికే మా పరిపాలన ఆదర్శం అంటా ఉన్నారు బీఆర్ఎస్ను జాతీయ స్థాయికి విస్తరించాలంటా ఉన్నారు ఆదర్శం అన్నప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్తాను చూపిస్తాను ఎందులో ఆదర్శం ఈరోజు అవినీతిలో ఆదర్శం ప్రజాస్వామ్యంలో అవినీతిలో జమీన్ ఆస్మాన్ ఫరక్ అన్నాం అంటే ఆకాశానికి ఎత్తు ఎదిగింది అవినీతి అట్లాగే ప్రజాస్వామ్యంలో గత ప్రభుత్వాలు చేయని పనులు మీరు చేస్తూ ఉన్నారు అంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎన్నో చూసినాం మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరు చెప్పింది నేను చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మీకు నచ్చిన బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నచ్చిన కేసీఆర్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేదానికి ఎందుకు నచ్చలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నచ్చిందా నచ్చలేదు అనేది దాని కులమానం ఏంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా మాకు నచ్చలే అయినా కడుపు దించుకుంటే కాలం చెప్పని ఉప్పలే కారణం చెప్తా ఉన్నా కదా ఆనాడు సీమాంధ్ర నాయకులు కావచ్చు ఏం మాట్లాడి చాలామంది అరవై మూడు స్థానాలతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది నూట పంతొమ్మిదిలో ఆ పరిస్థితుల్లో ఆనాడు వచ్చినటువంటి మాటలు కావచ్చు చర్చలు కావచ్చు ప్రణాళికలు కావచ్చు ఏం జరిగినాయి అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నం ఇది ముందు పడేది కాదు తెలంగాణ రాష్ట్రం విఫలమైతుంది అని ప్రశ్నించారు ఇప్పుడు దాన్ని ప్రభుత్వాన్ని కూల్చాలి అనే ప్రయత్నాలు జరిగినటువంటి ఆస్థలు జరిగినటువంటి మాకు కనపడతా ఉంది అంటే ఆ పరిస్థితిలో ఇంతమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత తెలంగాణ ఎవరు తెలంగాణ సమాజం సంఘటన తెచ్చుకునే తెలంగాణ విఫలం కావద్దు సఫలం కావాలి సక్సెస్ కావాలి ఫెయిల్ కావద్దు అనే ఆలోచనతో ఆనాడు కూడా ఎన్ని అవమానాలు జరిగినా అది మంత్రులకైనా ఎమ్మెల్యేలకైనా ప్రతిపక్ష నాయకులకైనా అయినటువంటి పార్టీలకైనా వ్యక్తులకైనా అడుగు అడుగులు అవమానాలు జరిగినాయి అందరికీ జరిగినాయి కానీ కానీ కృష్ణారావు గారు మీరు నిత్య అసంతృప్తి వాది రెండు వేల పన్ పదకొండు పన్నెండు కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో మీరు ఆ రోజు ఆ మంత్రి పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తర్వాత తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్లో కూడా మంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ మీద అసంతృప్తి పెంచుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు బయటకెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అయితే వద్దనుకొని మీరు బయటకు వచ్చారో అదే కాంగ్రెస్లోకి మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్తూ ఉన్నారు అర్థమేం కనిపిస్తోంది కుమార్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకం కాదు బయటకు వచ్చింది తెలంగాణ అంశం పట్ల తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అమరులవుతున్నప్పుడు వందలాది మంది ప్రాణత్యాగాలు చేస్తున్నప్పుడు ఎస్సీలు బీసీలు ఎస్టీలు పేదవాళ్ళు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలంటే ప్రాణత్యాగాలు కాదు ప్రధాన ప్రాణత్యాగాలు చేయొద్దు మీరు మీరు వంద సంవత్సరాలు బతకాల తెలంగాణ సాధించుకున్నాం ఈ పదవులు అనేది మా సొంత జాగీర్లు కాదు పదవులకు మేము రాజీనామా చేసి మేము ఉద్యమాలు ముందు ఉంటామని చెప్పని ఆనాడు ఏ సందర్భంలో చేసినాం అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు ఆనాడు మేము చేసిన ఉద్దేశం ఏంటి ఆ సందర్భం ఏంటి అంటే అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే మూడు గంటల్లో ఆనాడు సీమాంధ్ర ప్రజాపులందరూ రాజీనామాలు చేసినాం ఆ తదనంతరం శీక్ష జరిగినాయి తదనంతరం మీకు ఒక మంచి పూర్తిగా చెప్పండి ఒకప్పుడు నచ్చని కాంగ్రెస్ పార్టీ పన్నెండు సంవత్సరాల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటంలో అర్థమేం కనిపిస్తూ ఉంది మళ్ళీ మీరు అది చెప్తాం నచ్చని కాంగ్రెస్ పార్టీ కాదు ఆనాడు ఉన్నటువంటి ఇంతమంది ప్రాణత్యాగాలు జరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఆలోచన జరుగుతున్నప్పుడు ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రాణత్యాగాలు అంటే ఆత్మహత్యలు ఆపాల ప్రజాప్రతిలకు మేము ముందు ఉండాలని ఆలోచనతో ముందుకు వచ్చినాం ఎవరో ఒకరు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఒక స్థాయికి తెలంగాణ ప్రకటన తెప్పించగలిగినారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన తెప్పించగలిగిన ఉద్యమ పార్టీ అని ఉద్యమ నాయకత్వం అని వచ్చినాం ఈరోజు వచ్చినాం ఈరోజు కృష్ణారావు గారు ఈరోజు మీరు మీరు లేకపోతే పొంగులేటి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబాగంగానే మొత్తం అంత తెలంగాణలో అంత కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది ఒక పెద్ద ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఇదంతా పెద్ద ఫాల్స్ ఇదే పెద్ద మీరు ఓడిపోయిన వాళ్ళు మాజీ మంత్రులు అవుట్డేటెడ్ పొలిటీషియను పొంగులేటి ఒక్కసారి ఎంపీ అంత మాత్రం వీళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వగానే ఏదో అయిపోతుందని అనుకోవటం పెద్ద అవివేకం అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం ఇప్పుడు ఎందుకు పోతున్నదానికి మనం సమాధానం చెప్తున్నాం ఎందుకు పోతున్నాం అంటే ఈ ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరి ఏ పరిస్థితిలో ఏ పద్ధతులు జరిగిందో దానికి భిన్నంగా పరిపాలన జరుగుతూ ఉంది చెప్పిన కదా ప్రధాన అంశాలు ఏంది మీరు ఎన్ని మాట్లాడినా ప్రజాస్వామి చూసి కదండి ఇప్పుడు కమ్యూని ఆనాడు తెలంగాణ వదిలే కమ్యూనిస్టుల పార్టీ కలిసి వచ్చినాయి తోక పార్టీలు అన్నారు ఓకే వదిలేసిన ఇలా అవసరం వచ్చింది పక్క తీసుకుంటున్నారు అట్లాగే కోదండరామ్ గారు ఉన్నారు ఉద్యమ నాయకులు ఉన్నారు ఉద్యమ పార్టీలు ఉన్నాయి ఉద్యమ సంఘాలు ఉన్నాయి ఆనాడు అందరు పనికి వచ్చినారు ఈనాడు అందరినీ కూడా అందరినీ కూడా పక్కకు నెట్టేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది మీ మీరు పాయింట్ గుర్తించాలి మీరు ఉద్యమం చేశారు ఉద్యమం చేసినప్పుడు మీరు కేసీఆర్ అందరు కలిసి తిరిగిన వాళ్ళే కేసీఆర్ అప్పుడే ఉన్నారో అది ఉద్యమం రెండు వేల పద్నాలుగు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ రాజకీయం మాత్రమే చేస్తా ఉన్నారు రాజకీయం చేసేటప్పుడు ఇవన్నీ క్వైట్ కామన్ మీకు ఇప్పుడు మాత్రం అప్పుడు ఉద్యమం కాలంలో ఎలా ఉన్నారో అలానే ఉండాలి ఉండాలనుకోవడంలో అర్థం కనిపిస్తుంది ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తామంటే రాజకీయం అంటే డెఫినేషన్ ఏంది నిర్వచనం ఏంది రాజకీయం దేనికోసం ఎవరి కోసం ఎందుకోసం ప్రజల కోసం ప్రజలకు ఏం తెరిపియాలా ఏం చూపించాలా అంటే మాట మాట్లాడితే మాట మనిషి నిజాయితీ మనిషి పద్ధతి మనిషి పరిపాలన సవ్యంగా ఉండాలా అవినీతి జరగకూడదు అబద్ధాలు మాట్లాడకూడదు మోసం చేయకూడదు ప్రజల పక్షం ఉండాలా ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఆలోచన చేసినా ఒక ఉదాహరణ చెప్తాను మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు కోసం ఇలా మాట్లాడితే ఏమన్నారు అంబేద్కర్ ఆదర్శం అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగం రచించినప్పుడు లోక్సభ రాజ్యసభ అని లోక్సభలో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశం చట్టం చేసినప్పుడు ఆ చట్టం చేసిన తర్వాత అది రాజ్యసభలో బిల్లు పాస్ కావాలా రాజ్యసభ ఎందుకు పెట్టిండ్రు అంటే ఈ చట్టంలో ఏమైనా లోపాలు కానీ లొసుగులు ఉన్నాయా ఉంటే కనుక సరి చేయాలని రాజ్యసభలో నిష్ణాతుల్ని నిష్ణాతుల్ని ప్రతిభాపాట ఉన్నవాళ్ళను అందులో సభ్యులుగా చేర్చిండ్రు సభ్యులు పెట్టిండ్రు అంటే వాళ్ళు చర్చించి ఒకవేళ ఇందులో మార్పులు చేర్పులు చేయాలి ఇది ప్రజలకు వ్యతిరేకం దేశానికి వ్యతిరేకం అన్నప్పుడు వాళ్ళు మార్పులు చేసి కిందికి పంపిస్తారు అటువంటి వాళ్ళు సభ్యులు చేయాలి ఇలా మేము గొప్పగా ఆదర్శమని మాట్లాడుతూ ఉన్నారే నేను ఒకటే ప్రశ్నిస్తాను చూ ప్రశ్నిస్తున్నా నేను వ్యక్తుల పేరు ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేకుండా ప్రస్తావించిన సందర్భం వస్తుందా కూడా చెప్తా ఉన్నా మీరు ఏం సమాన్ని చెప్తారు ఈ రోజున రాజ్యసభ సీట్లు ఇచ్చిండ్రు మీరేం మాట్లాడినారు ఇదే రాజ్యసభ ఎంపీ ఎవరు సంతోష్ కుమార్ ఏమన్నారు నాకు మందులు ఇస్తాడు కాబట్టి అని మాట్లాడారు అంటే మందులు ఇస్తారని చెప్పి మీరు రాజ్యసభ ఇస్తారా ఏం మందులు ఇస్తారు మాకు తెలియదా కాంగ్రెస్ పార్టీలో గాంధీ లెక్కలు రాసుకునే కూడా ఎంపీ పదవులు ఇచ్చారు ఒక ఫైన్ అన్ని చోట్ల ఉంది ఫైన్ అన్నప్పుడు మీరు గొప్పెట్టు అంటున్నా వాళ్ళు చేసిన పని మీరు చేసినప్పుడు మీరు వాళ్ళకన్నా గొప్పెట్లయితారు తెలంగాణ ఉదయం దేనికోసం వచ్చింది మాకు తెలియదు ఏం మందు పోసేది కాదు ఇప్పుడు మీకు నొప్పి వచ్చింది మీకు పదవి రాలేదని నొప్పి వచ్చింది కాబట్టి కేసీఆర్లో ఉన్న తప్పులన్నీ కనిపించినాయి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు తప్పులు కనిపించలేదు పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మీకు తప్పులు కనిపిస్తున్నాయని రజనీకాంత్ గారు మీరు మాట అన్నారు పదవులు పోయినాయి పదవి రాదు కాబట్టి అంటే నాకు ఆనాడు రాజీనామా చేసినప్పుడు రాజీనామా చేసిన సందర్భంలో తెలంగాణ వస్తే నాకు కలబడ్డదా మూడు సంవత్సరాల ముందు కలబడ్డదా ఎందుకు చేసినా పదవుల కోసం అని మీరు మాట్లాడిన కాబట్టి నేను ప్రస్తావిస్తా ఉన్నా నా అంశం నేను ప్రస్తావించిన అవసరం నాకు లేదు మీరు చెప్తావు కాబట్టి మాట్లాడుతూ ఉన్నా దానికోసం కాదు కదా రెండవది మీరు పదవులు లభించలేదు అన్నారు ఇదే గౌరవ మంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల వారు మీరు ఆయన గురించి మాట్లాడే ఆయన మాట్లాడి మీ గురించి మాట్లాడింది ఒకసారి వినిపిస్తా ఆ తర్వాత రియాక్ట్ అవుతుంది కానీ ఒకసారి కేటీఆర్ జూపల్లి కృష్ణారావు మీద చేసిన కామెంట్ ఒకసారి విన్నాం వీళ్ళు ఎవరికైనా కాంగ్రెస్ అసలు ఫస్ట్ చాయిస్ పార్టీయా మేము వద్దనుకుంటేనే కదా మేము వదిలించుకుంటేనే కదా పోయింది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావుని సస్పెండ్ చేసింది ఎవరు మేం కాదా వాళ్ళు మా చుట్టూ తిరిగి పార్టీలో టికెట్లు అడిగి చివరికి ఇక్కడ ఆశ్రయం దొరకకుంటేనే కదా పోయింది అంటే ఎందుకు వదిలేసుకున్నారు అదే చెప్తున్నాను కదా ఇక్కడ స్పేస్ లేదు ఇక్కడ పొలిటికల్గా స్పేస్ లేదు లేనప్పుడు సహజంగా పార్టీ ఇక్కడ నిండా ఉన్నప్పుడు మేము వదిలించుకున్న వాళ్ళని పెట్టుకుని నెత్తిన పెట్టుకుని అదేదో గొప్ప విజయంలాగా ఊరేగుతానంటే ఇంకా ఏం చెప్పాలి అని కామన్ సెన్స్ అనాలి ఇంకేమన్నా ఇవాళ నేను అడుగుతాను స్ట్రైట్గా వాళ్ళకి మేము బీఆర్ఎస్ టికెట్ ఇస్తానంటే పోయిన వాళ్ళు ఒక్కరున్నారా బీఆర్ఎస్ టికెట్ అడిగి అడిగి ఇక్కడ ఉండి ఉండి తలుపులు కొట్టి కొట్టి ఇక్కడ మాకు స్కోప్ లేదు కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డికే టికెట్ ఇస్తారు బీఆర్ఎస్ అని అర్థమైన తర్వాత జూపల్లి పోయాడు ఏముంది దానిలో అదో పెద్ద ఇంటర్నేషనల్ విషయం లాగా ఏదో హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఎందుకు మీకు కానీ జూపల్లి నర్సిరెడ్డి ఇంక వీళ్ళందరూ పోవటం వల్ల గురునాథ్ రెడ్డి వీళ్ళందరూ పోవటం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం లేదా నగర్ ఖమ్మం రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే ఇవాళ టికెట్ ఇస్తే మంచివాళ్ళు టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ ఆశ్రయం లేకపోతే మంచివాళ్ళు కాదు అనే పరిస్థితి వచ్చింది నేను సూటిగా ఓటే అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరికీ టికెట్లు ఇచ్చే ఇచ్చే పరిస్థితే ఉంటే అసలు వెళ్ళేవాళ్ళ పార్టీలోంచి వెళ్ళేవాళ్ళు కాదు కదా సమాధానం ఓకే హేమ కేటీఆర్ గారు మాట్లాడుతూ స్పేస్ లేనందుకు అన్నారు నేను మాట్లాడుతూ ఉన్నా అసలు మీకు బీఆర్ఎస్ స్పేస్ ఎట్లా వచ్చింది టీఆర్ఎస్ స్పేస్ ఎట్లా వచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం లేకుండా ఉండి ఉంటే మీకు బీఆర్ఎస్లో టీఆర్ఎస్ స్పేస్ వచ్చేదా నంబర్ వన్ నాకు స్పేస్ లేదన్నారు నేను నేను చెప్తా ఉన్న ఈ రోజున రెండు వేల ఒకటిలో మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు అసలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత అన్ని జిల్లాల కంటే కూడా పాలమూరు జిల్లాకు అత్యంత ఆవశ్యకత అవసరం నెంబర్ వన్ ప్లీజ్ 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 మాట్లాడిన దానికి ఆన్సర్ ఇస్తానంటే చెప్పిన కట్టే కొట్టే తెచ్చినట్టు అర్థం కాదు మీరు చెప్పినప్పుడు ప్రజలు చూస్తా ఉన్నప్పుడు అర్థం కావాలన్నప్పుడు నేను చెప్పేదానికి పాయింట్ ఉంది రెండు వేల ఒకటిలో పార్టీ పెడితే రెండు వేల పద్నాలుగు వరకు అసలు పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకే స్పేస్ లేకుండా కుడిభుజం అన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు మాట్లాడుతారు పదే పదే కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు రెండు వేల ఒకటిలో రెండు వేల ఆరులో రెండు వేల పన్నెండులో మూడు సందర్భాల్లో ఎలక్షన్ జరిగినాయి స్థానిక సంస్థలు జరిగినాయి ఎమ్మెల్యేలు జరిగినాయి ఎక్సెప్ట్ ఒక సందర్భంలో తప్ప అది కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనందుకు జడ్చలలో మల్లురవి గారు పోటీ చేయనందుకు అక్కడ ఎమ్మెల్యే జరిగింది ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీ కానీ ఒక జడ్పీటీసీ కానీ ఒక ఏ సందర్భంలో ఎన్నికలు జరగలే అదే ఒక అదే అదే నిజామాబాద్ జిల్లాలో అదే కరీమీ జిల్లాలో అక్కడ నిజాం సాగర్ ఉన్నా కాకతీయ కెనాల్ ఉన్నా అన్న జిల్లా పరిషత్ కైవస కైవసం చేసుకున్నాయి అక్కడ నిజామాబాద్ గారు కానీ ఎందుకు మహిమర్లు చేసుకోలేకపోయినారు రైట్ హ్యాండ్ కుడిపోయి ఉన్నా కూడా అంటే మహేమర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకే స్పేస్ లేకుండింది రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు అందులో కూడా అప్పుడు ఆనాడు నిరేజ్ రెడ్డి గారు టికెట్ ఇచ్చాడు నేను ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసిన ఆనాడు ఇండిపెండెంట్ గెలిచిన అంటే టీఆర్ఎస్ పార్టీకి స్పేస్ ఉన్నట్ట నాకు స్పేస్ ఉన్నట్ట స్పేస్ ఎవరికి ఎక్కడ ప్రజలల్లో ప్రజలల్లో అన్నప్పుడు రెండు వేల నాలుగు జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ వనపర్తిలో మీ మంత్రి గారు అక్కడ ఓడిపోవడం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీకి స్పేస్ లేదు కదా అంటే క్వశ్చన్ ఏమంటున్నా రజతికత్ గారు ఒకరి ఒక నిమిషం ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ స్పేస్ లేదు నాకు స్పేస్ లేకపోదు ఇది ఇది ఒక ఇష్యూ రెండవది మీరు పదో గురించి మాట్లాడినారు నేనేమంటున్నా కొత్త ఆత్మ పరిశీలన ఉండాలి ఆత్మ వంచన చేసుకొని మాట్లాడదు కేటీఆర్ గారు అంటే కూడా నాకు గౌరవం ఉండింది కానీ ఈ మాటలు చూసిన తర్వాత నాకు కొంత బాధ అనిపిస్తుంది నేను మహబ నేను ఓడిపోయిన తర్వాత జూపల్లి గారు మీరు మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేస్తారా అన్నారు నేను ఓడిపోయి నేను పదవులు అడగటోని కాదు నాకు నాకెందుకు నాకెందుకు అయ్యి బాబు అన్న కరెక్టే మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ బాగుంటుంది అన్నారు అని ఒకసారి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఒకసారి మీరు అడగండి మాట్లాడండి ఒకసారి మీరు ప్రస్తావించండి అడగండి అన్నాడు నేను ఓడిపోయి పదవులు అడగటోని కాదు అని చెప్పన్నాను మీ ప్రశ్నకు జవాబు వచ్చిందా రాలేదా అంటే ఇంత ఇంత పార ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత రెండవ ఇష్యూ రెండవ ఇష్యూ ఒకవేళ ఈనాడు ఆనాడు పన్నెండు మంది శాసనసభ్యులను మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసినరా అమ్ముడు పోయినరా ఏం జరిగింది అనేది మీకు తెలుసు లోగుట్టు పెరుమాళ గరిగా జరిగింది తర్వాత అది జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో చాలామంది ఎక్కడ కూడా పోటీ చేయలే అంటే బీఆర్ఎస్ని ఎదిరించి టీఆర్ఎస్ ఎదిరించి స్థానిక సంస్థలకు పోటీ చేయలే మరి మా నియోజకవర్గం వచ్చేవారు కొల్లాపూర్ నిజొచ్చే వరకు ఆనాడు అంటే ఎంత దుర్మార్గం చేసేటువంటి వ్యవహారం మీరు ఆనాడు మా ఇంటికి వచ్చినారు రెండు వేల ఆనాడు ఆనాడు ఇంటికి వచ్చి మీరు మీ సోదరులు బావలో బాబులో వచ్చి అడిగిరు వచ్చినాం మరి తెలంగాణలో పాలమూరు జిల్లా లేని లేనటువంటిది నేను వచ్చిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచిన రెండు వేల రెండు వేల ప్రైవేట్ వల్ల లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్రెడిట్ టీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఏడు ఎంఎల్ గెలిచినారు అది నెయ్యి గెలిచారా వాళ్ళు సొంత గెలుచుకున్నారా అని అది వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళ సొంత గెలుచుకుని అనుకున్నారు వాళ్ళు సొంతం గెలుచుకుంటే రెండు వేల ఒకటిలో ఇండిపెండెంట్గా ఉన్న కూడా మీరు ఓడిపోయినారు తర్వాత పన్నెండు సంవత్సరాన్ని జరిగితే ఎక్కడ టీఆర్ పార్టీ గెలవలేదు ఇప్పుడు మీ క్లియర్ గా అక్కడ హర్షవర్ధన్ గుడ్ క్యాండిడేట్ కంప్లీట్ కంప్లీట్ కావాలా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పదమూడు స్థానాలు వచ్చినాయి మరి నేను రాకముందు పన్నెండు సంవత్సరాలు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు మరి మొత్తం టిఆర్పు అంటే ఖమ్మంలో ఎందుకు రాలా మా ఎందుకు రాలా మరి పద్నాలుగులో పదమూడు గెలిచినావు నేను ఓడిపోవడం జరిగింది జరిగి ఉండొచ్చు నేను ఎందుకు ఓడిపోయాను అనేది నాకు తెలుసు మీకు తెలుసు మీరు పెంచి పోషించినటువంటి వాళ్ళు అక్రమార్జన కావచ్చు అవినీతి కావచ్చు కార్యక్రమాల కల్లా నా దృష్టి జిల్లా పైన ఉండేది మొత్తం గెలవాలి మీరు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్లో మొత్తం జిల్లా మొత్తం స్వీప్ చేస్తారా ఉమ్మడి జిల్లా అని చెప్తాను రెండో పాయింట్ అది కంప్లీట్గా ఇంకో ఇష్యూ స్థానిక నేను పదవులు ఆశించేటోడి అందరి లెక్క నేను కూడా అనుకుంటే నేను కూడా అయ్యా అప్ప అని కాళ్ళు ముక్తను దండ ముక్తను నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చేవాళ్ళే కదా ఏదో కార్పొరేషన్ ఇచ్చేటోళ్ళే కదా టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు కాళ్ళు ముక్తి అనేది పదవులు వస్తున్నాయా చూస్తాలేమా చూస్తలేమా చూస్తలేమా అంటే ఆత్మ వంచన చేసుకొని ఆత్మ గౌరవం లేకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని అందులో ఆత్మగౌరవం కోసం అంటే కాలు ముక్తే ఆత్మగౌరవం పోయినట్ట ఒక నిమిషం కోసం సందర్భం ఉంటుంది వ్యక్తులు ఉంటారు సందర్భం ఉంటుంది కాలు ముక్తారు కాలు ముక్తారు తల్లిదండ్రులు కాళ్ళు మోక్తారు గురువుల కాళ్ళు మోక్తారు దేవ దేవునికి శాస్త్రాంగ నమస్కారం చేస్తాం పదవుల కోసం నా నా నైజం అది కాదు గతంలో చెప్పి మళ్ళీ చెప్తున్నా నా నిజం కాదు మా కుటుంబ నైజం కూడా కాదు ఎందుకు ఎదుగుతో ఆ రోజున నేను ఆ రోజు నేను స్థానిక సంస్థ ఎన్నికల్లో నేను నామినేషన్ చేసినాను అంటే ఇంత జరిగిన తర్వాత ఇంత చేసిన తర్వాత మీరు మీకు గొప్పతనం ఉంటే మీ సంస్కారం ఉంటే సంస్కృతి ఉంటే ఇన్ని చేసిన తర్వాత సభ్యత్వం పుస్తకాలు ఇవ్వలే నాకు సరే ఇవన్నీ చిన్న మ్యాటర్స్ పెద్ద పాయింట్ అడుగుతున్నాను మీరు చిన్న మ్యాటర్ చిన్న మ్యాటర్ కాదు సంస్కారానికి సంబంధించిన అంశము సంస్కారానికి సంబంధించిన నిదర్శనం అంటున్నా ఇప్పుడు గెలుపు గెలుపు గుర్రం పార్టీ హర్షవర్ధన్ నాట్ కృష్ణారావు నేను కేటీఆర్ గురించి ఒక లెట్ మీ కంప్లీట్ కేసీఆర్ గురించి మాట్లాడతాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనాడు నేను ఇండిపెండెంట్గా అంటే ఇరవై సంవత్సరాలు నాతో పాటు ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తన్నులు తిన్న వాళ్ళు కేసు పెట్టుచుకున్నవారు లాఠీచార్జులు దెబ్బతిన్నటువంటి వాళ్లకు నేను ఓడిపోయినని చెప్పని వీళ్ళ పదవుల కోసం నేను వాళ్ళని వదిలేసి రావాలని చెప్పని ఆనాడు ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసిన సందర్భంలో నాకు ఒక్కసారి కాదు ప్రగతి భవన్ నుంచి ఎనిమిది సార్లు ఫోన్ కాల్ చేసినారు నేను మాట్లాడకపోతే మా వాళ్ళకు ఫోన్ చేసినారు అంటే విత్డ్రా చేసుకోమని నేను ఎందుకు విడ్రా చేసుకుంటా అంటే మీ గౌరవం మీ గౌరవం కోసం నాకు గౌరవం పోటుకోవాలా ఎందుకోసం దీన్ని అంటే దీన్ని బట్టి దీన్ని బట్టి మీరు చెప్పాలా స్పేస్ లేనందుకు మేము బయటకు పోతున్నామా సరే స్పేస్ లేని మీకు అందుకనే మీకు తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా స్పేస్ ఉండలేదు రేపు ఉండదు అందుకని మీరు బీఆర్ఎస్ పెట్టేసి మహారాష్ట్ర ఎక్కడ కూడా పోతా ఉన్నారు ఓకే వంద శాతం రేపు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మీకు స్పేస్ ఉండదు ఓకే మీకు మబూనగర్లో మీరు ఇంత చెప్తున్నారు కదా మొత్తం కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం సీట్లు కైవసం చేయించగలిగే కెపాసిటీ ఉందా డెఫినెట్గా ఎట్లంటే నాకు కెపాసిటీ ఉందని కాదు నువ్వు ఉన్న నాకు కెపాసిటీ ఉందని కాదు మీకు ఉదాహరణతో చెప్తా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వంద శాతం మహబూబ్నగర్లో పద్నాలుగు పద్నాలుగే కాదు యావత్ రాష్ట్రంలో కూడా మెజారిటీ స్థానాలు వంద శాతం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎందుకంటే చెప్తా లెట్ మీ టెల్ ఎందుకంటే చెప్తా నేను గుడ్డిగా మాట్లాడటానికి కాదు ఓట్లు వేసేది ప్రజలు ఓట్లు వేయించేటువంటి అంశాలు ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి మూడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను టైమ్ అయిపోతుంది ట్విగ్గర్ టూ త్రీ టూ త్రీ పాయింట్స్ నెక్స్ట్ మళ్ళీ బీజేపీ అంతర్గత కుమలా కూడా ఉన్నాయి ట్విగ్గర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఉంటుంది మీరు రేపు అక్కడికి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలో ఈ ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడగలిగే పరిస్థితుందా మీరు గతంలో కూడా అటువంటి పరిస్థితుల్లోనే మీకు ఫేస్ చేసిన అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు రేపు వెళ్ళి తట్టుకోగలిగే ఉండగలిగే పరిస్థితి ఉండదు అప్పటికి ఇప్పటికి ఇంకా యంగ్స్టర్స్ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉండలేక చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు వెళ్ళి అడ్జస్ట్ అయ్యి ఉండగలిగే పరిస్థితి ఉందా క్వశ్చన్ నేను చూసేది సమాజంలో మంచి చెడు ఉంటుంది నేను కులాలను బట్టో మతాలను బట్టో వాళ్ళ చెడ్డ నుంచి ఉంటుంది కాదు ఒక కుటుంబంలో ఉంటే నలుగురు రంగంలో ఉంటే నలుగురు మంచి చెడ్డ ఉంటారు అంటే సర్కాస్ట్గా ఒక క్యాస్ట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు ఐ ఐఎమ్ డెడ్ ఎగ్రెస్ ఫర్ దట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎందుకంటే నేను పోతున్నది తెలంగాణ ఈ రెండు పరి ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడు అని ఒకసారి రెండు వర్యాలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు మూడవసారి వాళ్ళకి అర్హత కోల్పోయింది కాబట్టి నైతిక విలువలు కోల్పోయింది కాబట్టి చాలా అంశాల్లో ప్రజాస్వామ్యమైన అభివృద్ధి అయినా అవినీతి విషయమైనా చాలా అంశం ప్రజలు మోసం చేసే కారణంలో కానీ పోయింది కాబట్టి మూడవ పర్యాయము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అదే ఆలోచన ఉన్నారు కాబట్టి అంశాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకు వస్తా చెప్తున్నా నేనేదో ఉద్ధరించే జిల్లాలో మొత్తం చేస్తా అంటే వంద దేశ వస్తే ఎందుకు వస్తాయంటే ప్రజలకు అంశాలు ప్రధానం ఒకటి మన లెక్కనే చెప్తా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచిండ్రు గెలిచిన మూడు మాసాల తర్వాత నాలుగు మాసాల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఏడు సీట్లు పోయినాయి ఎందుకు పోయినాయి అంటారు ఒకటే ఒక అంశం ఏంది అంశం అరే ఎంత దుర్మార్గమా ఇంత దుర్మార్గుడా మూడు నాలుగు నెలల్లో నాలుగు మాసాల్లో ఎందుకంటే రీజన్ చెప్తున్నా రీజన్ చెప్తున్నాను అంటే ఇంత స్పష్టమైన మెజారిటీ త్రీ ఫోర్త్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం లేకుండా గొంతు నొక్కే కాదని కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తారనే అంశం అంటే ఒక ఒక్క అంశం ద్వారా నాలుగు పా ఏడు పార్లమెంట్ సీట్లు పోయినాయి రెండవది చెప్తాను ప్రతి అంశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ఇందిరాగాంధీ గెలవడానికి పెద్ద ఎత్తున గెలవడానికి ఒకటే ఒక అంశం ఆమెను జైలు పెట్టిన ఒక అంశం తొంభై ఎనభై మూడులో ఎన్టీ రామారావు గెలవడానికి వచ్చిన అంశం తెలుగు ఆత్మగౌరవం ఒకటి అంశం కానీ ఈ రోజున ఒక అంశం కాదు ఇన్ని అంశాలు ఉన్నాయి అడుగడుగున అవమానాలు అడుగడుగున అవినీతి అడుగడుగున కాబట్టి వంద శాతం ప్రజలు ఆ లక్ష్యంతో వదరు తెలంగాణ ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీకి బహుమానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారం కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనకు వచ్చింది కాబట్టి మొత్తానికి మొత్తం గెలుస్తా ఉన్నాయి అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన మీరు ఇప్పుడు రేపు ఏదో చేసేస్తారు ఎలా చేస్తారు అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళకి సమాధానం నేను మా దగ్గర కూడా నేను ఓడిపోయిన నాలుగు మాసాలకే నాలుగు మాసాలకే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక ఇండిపెండెంట్ పోటీ చేసి మెజార్టీ స్థానాలు గెలిచినాం రైట్ దానికేమంటారు మీరు రైట్ ఓకే ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ కాంగ్రెస్ పార్టీలో మీ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం యాజ్ ఏ ఓల్డ్ సన్నిహితుడిగా థ్యాంక్ యూ వెరీ మచ్ జూపల్లి కృష్ణారావు గారు